వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆనందంతో దేవతలు నాట్యం చేస్తూ ఉండగా, దేవదందుబులు మురుగుతూ ఉండగా, సుత్తు గన్నె దేవకి దేవి నడురేయి, ఆ దేవకీ దేవి సుత్తుని కన్నది. కన్నది అంటే నిజంగా కన్నదండి. ఏదో వ్యవహారానికి పిల్లాన్ని కన్నది అంటారే, అలా కనడం కాదుట. ఎందుకంటే గర్భంలో ఉన్నాడే కానీ ఆ నవమాసములు నుండి శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి ఆయన గర్భంలోంచి రాలేదు, కనబడ్డాడు ఎదురుగా. అది ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ కన్నది అంటే ఇది, ఎలా కనబడ్డాడో చూద్దాం. తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంక గదాద్యుధాయుధం శ్రీవత్స లక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహార్ఘ వైఢూర్య కిరీట కుండల త్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామ కాంచ్యంగద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. చూడ్డానికి బాలుల్లా ఉన్నాడు కానీ చతుర్భుజాలతో ఉన్నాడండి. ఇక్కడ సుఖయోగేంద్రుడు చెప్తున్న మాట జాగ్రత్తగా చూస్తే ఒక్క మొదటి పాదం వ్యాఖ్యానిస్తేనే ఒళ్ళు పులకిస్తుంది, అంత గొప్పగా చూపించాడు. తం అద్భుతం బాలకం అంబుజక్షణం అన్నాడు. మొదట బాలకం అనలేదు, తమ్ అద్భుతం బాలకం అన్నాడు. తమ్ అంటే ఆ అద్భుతమైన బాలకుడు అన్నాడు ఇక్కడ. తమ్ అంటే సంస్కృతంలో తచ్చబ్దానికి ద్వితీయ విభక్తి. తత్ అంటే గాయత్రి మంత్రంలో మొదటి క్షరం. తత్ తత్ అంటే ఎవరిని చెప్తుంది అంటే పరమాత్మని చెప్తుంది. కనుక తమ్ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? అద్భుతం. భగవంతుడి కంటే ఆశ్చర్యం మరొకట్లేదండి సృష్టిలో. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అంటుంది ఉపనిషత్తు. కనుక తమ్ అద్భుతం అంటే పరబ్రహ్మస్వరూపము, అత్యంత ఆశ్చర్యకరమైన పరతత్వము, అది బాలకం, బాలరూపం ధరించి వచ్చింది. కనుక బాలుడిగా వచ్చిన వాడెవడు? సంపూర్ణమైన పరబ్రహ్మ, ఆశ్చర్యతత్వమైనటువంటి పరమాత్మ బాలకుడయ్యాడు. పైగా ఈ బాలకుడు అసలు పుట్టినప్పుడు ఎవరికైనా నాలుగు చేతులు ఉంటాయా? ఎనిమిది నాలుగు చేతులు ఉన్నాయి. ఆ నాలుగు చేతులు ఉన్నాయి, పద్మములు వంటి విశాల నేత్రములు. ఆ నాలుగు చేతులు కూడా ఖాళీగాలు. శంఖ గదాద్యుధాయుధం, శంఖచక్ర గదాపద్మములు ధరించి ఉన్నాడు. పైగా ఆ చిన్న రూపంలోనే శ్రీవత్స లక్ష్మం, ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవి శ్రీవత్సలాంచనము కౌస్తుభము అన్నీ ప్రకాశిస్తున్నాయి. దానికి తోడు పీతాంబరము దాల్చి ఉన్నాడు, నిండు మేఘము వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అద్భుతమైన కిరీటము, కుండలములు, ఆభరణములు వీటన్నిటితో భాసిస్తూ పీతాంబరధారి అయి ఉన్నాడు. రమ్యమైన కేశములు ఇలా భాసిస్తూ మెరిసిపోతున్నటువంటి స్వామిని దేవకీ వసుదేవులు చూశారు. అటువంటి రూపము ఏమి అందమండి. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయే నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు అన్నాడు అన్నమయ్య. ఇదే స్వరూపాన్ని. ఆశ్చర్యం కాదు ఇలాంటి పిల్లాడు రావడం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు వ్యాస భగవానుడు. నేరుగా వచ్చిన భగవానుడే కృష్ణుడు. అంటే ఉన్న విష్ణువు ఉన్నట్లే దిగొచ్చాడు. అది చెప్పడం ఇక్కడ. మాతృగర్భంలోకి ప్రవేశించడం లేలే. నిజానికి ఆయన నిజం కనబడ్డాడండి అక్కడ, ఆవిర్భవించాడు. అటువంటి రూపము ఆశ్చర్యపై చూస్తున్నారు దేవకీ వసుదేవులు. కళ్ళు మిరుమిట్లు కలుపుతున్నటువంటి తేజస్సుతో భాసిస్తున్న ఆ రూపం. అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతోనుదయించే శ్రీకృష్ణుడిదివో. నిజానికి అది కృష్ణాష్టమండి. ఆ సమయంలో చంద్రుడు రాడు, వెన్నెలుండదు. కానీ ఆ చెరసాలంతా వెన్నెలతో నిండిపోయిందిట. ఎందుకంటే అక్కడ ఒక నీలిచంద్రుడు ఉదయించాడు అన్నాడు ఇక్కడ. నీలిచంద్రుడు ఎవడా? నీలిచంద్రుడు కృష్ణచంద్రుడు. నిశామయే నీల నిశాకరం కదా అంటారు నారాయణ భట్టాత్రి. అటువంటి దివ్యస్వరూపు ఉద్భవించింది. సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే. ఏమన్నారండి అన్నమయ్య? నవ్వుచు దేవకి నందను కనియే.
ఏ తల్లి పిల్లాన్ని నవ్వుతూ కనదు, ఒక్క దేవకీదేవి కన్నది అలాగా. అంటే ఆవిడ ప్రసవ వేదన లేదని అర్థం. ఇక్కడ ఎదురుగా స్వామి కనబడ్డాడు అంటే ఎంత గొప్ప స్వరూపం అండి, తను పుడుతూ తల్లిని కూడా ఏడిపించలేదు ఆయన, అంత ఆనందప్రదాత. అలా ఉద్భవించాడు, నవ్వుతూ చూసింది దేవకీదేవి. పైగా ఆ సమయంలో శశి ఒడిచే, కలుషంబులు విడిచే, దిశల దేవతలు దిగుళ్ళు విడిచే, సువ్వి సువ్వి సువ్వాలమ్మ. ఎంత అందంగా వర్ణించారు హనుమాచార్యులు వారి ఘట్టాన్ని. ఆ విధంగా స్వామి ఆవిర్భవించిన వెంటనే వసుదేవుడు ఆనందంతో పులకించిన శరీరంతో సాష్టాంగ నమస్కారం చేసి మోకాళ్ల మీద కూర్చుని ఆనందాసులు రాలుతూ ఉండగా పరమాత్మని స్తుతించాడు ఇక్కడ. ఎందుకంటే పిల్లవాడనే భావం కలగట్లేదు, కేవలం పరమాత్మనే భావంతో నమస్కారం చేశాడు. ఆడ తర్వాత ఆయన స్తుతి చేసిన తర్వాత తేరుకుని అమ్మ దేవకీదేవి కూడా స్తుతించింది. అట్టిట్టిదనరానిదయి మొదలయి నిండుకొన్నదయి వెలుగుచు గుణములేనిదయి ఒక్క చందంబుదయి కలదయి నిర్విశేషమై క్రియలేక చెప్పరానిది రూపమని శృతులెప్పుడు ఒడివెడి. ఆ రూపము కనబడిన రూపం ఏంటంటే ఇది అని మనస్సుతో మాటతో చెప్పలేనిది, నిర్గుణమైనది, సర్వవ్యాపకమైన జ్యోతిస్వరూపము ఏదుందో, దేని గురించి వేదములు మేమేమి చెప్పలేమని చెప్తున్నాయో, అటువంటి అధ్యాత్మ దీపమైన పరబ్రహ్మ ఇవాళ నాకు శిశు రూపంలో కనబడుతున్నాడు. స్వామి, నిన్ను చూస్తూ ఉంటే నా పిల్లవాడు అనే భావం కలగట్లేదు, అందుకు నేను ప్రార్థిస్తున్నాను, ఉపసంహర విశ్వాత్మన్ అదో రూపం అలౌకికం, నీ అలౌకికమైన రూపాన్ని ఉపసంహరించు. శంఖచక్ర కథాపద్మశ్రియాజుష్టం చతుర్భుజం, శంఖచక్ర కథాపద్మలతో లక్ష్మీ వక్షస్థలంతో చతుర్భుజాలతో భాసిస్తున్న ఈ రూపాన్ని ఉపసంహరించి నువ్వు పిల్లవాడిగా కనబడవయ్యా. మాకు నువ్వు పిల్లవాడిగా కలగడం అనేది ఒక ఆశ్చర్యం, ఇటువంటి అద్భుతమైన వరాన్ని ప్రసాదించే నీకు నమస్కారము అంటూ ఉండగా ఆ స్వామి మీతో కొన్ని మాటలు చెప్పాలి అని చెప్తున్నాడు. మీరు ఇవాళ నన్ను సంతానంగా పొందారు అంటే దాని వెనకాల కొన్ని పుణ్యాలున్నాయి. మొట్టమొదట మీ జన్మ వేరు, ఆ జన్మలో ఈ మహానుభావుడైన వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి, అప్పుడు నీ పేరు పృష్ణి, అప్పుడు మీరిద్దరు నా కోసం తపస్సు చేశారు. తపస్సు చేసి సంతానంగా నువ్వు రావాలయ్యా నారాయణ అని ప్రార్థిస్తే అప్పుడు నేను మీకు పుత్రుడిగా కలిగాను, పృష్ణి గర్భుడు అని పేరు నాకు. అయితే మీకు నేను సంతానం కావాలన్న కోరిక ఎంత తీవ్రంగా ఉందంటే ఆ కోరిక తీవ్రతకు ఒక్క జన్మ సరిపోలేదు, అందుకే తర్వాత జన్మలో మీరిద్దరూ అదితీ కశ్యపులయ్యారు, అప్పుడు నేను వామనుడిగా అవతరించాను, ఇప్పుడు మీరిద్దరూ దేవకీ వసుదేవులు అయ్యారు, ఇప్పుడు నేను వాసుదేవ బ్రహ్మమైన కృష్ణుడిగా అవతరిస్తున్నాను, ఇది మీకు మూడవ జన్మ, మరి మీకు జన్మ లేదు అన్నాడు. ఇక్కడ కూడా గమనించవలసిన అంశం, కృష్ణుడు ఉద్భవించిన తీరు చూడండి, సాక్షాత్ భగవానుడు అంటే మానవుడు వలె తిరిగినా ఆయన సంపూర్ణమైన నారాయణుడే కృష్ణుడు, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏమిటి అంటే ఇక మీకు జన్మ లేదన్నాడు, ఇక్కడ కొంచెం ఆలోచించాలి, కృష్ణ తత్వం చాలా లోతైనదండి. ఏమని చెప్పాడు, మరి మీకు జన్మ లేదన్నాడు. ఒక్కసారి ఆలోచించని కృష్ణావతారంలో జన్మ లేని వాళ్ళు, మళ్ళీ జన్మ లేని వాళ్ళు ఎవరు, దేవకీ వసుదేవులు. అలాగే జయ విజయులు గుర్తున్నారా, ఆ జయ విజయులే తొలి పుట్టుకలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండవ పుట్టుకలో రావణ కుంభకర్ణులు, మూడవ పుట్టుకలో శిశుపాల దంతభక్తులు, నాలుగో పుట్టుకే లేదు. అంటే వాళ్ళకు కూడా ఇది చివరి జన్మ, ఇది పరిశీలించండి. అంటే కృష్ణావతారంలో ఆయన దగ్గరికి వెళ్ళిన అందరికీ చివరి జన్మే, అంటే కృష్ణుణ్ణి ఆశ్రయించిన వారికి మరి జన్మ లేకుండా చేసి ముక్తినిస్తాడు కృష్ణ పరమాత్మ. అది కృష్ణావతార తత్వంలో ఉన్నటువంటి రహస్యం. అందుకే కృష్ణుణ్ణి ముకుందావతారం అంటారు, ఇక్కడ పరిపూర్ణావతారం, సాక్షాత్ భగవత్ అవతారం, ముకుందావతారం, అందరికీ ఆఖరి జన్మలు చేశారండి. ఇక రాక్షసంతో వచ్చిన వాళ్ళు కూడా అందరినీ ఆయన దగ్గరుండి పూర్తి చేయించాడు. కానీ ఎవరైతే ఆయన్నే కోపంతోనో మరొక దానితోనో చింతన చేస్తూ వెళ్ళిపోయారో వాళ్ళందరికీ ముక్తినిచ్చాడు కృష్ణ పరమాత్మ. ఇది గమనించవలసిన మరొక అంశం. ఇలా వాళ్ళకి చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ లౌకిక శిశు రూపాన్ని ధరిస్తాను, అప్పుడు నన్ను జాగ్రత్తగా తీసుకువెళ్ళి నందవ్రజంలో ఇప్పుడే ఒక అమ్మాయిని కన్న యశోదమ్మ పొత్తిళ్లలో నన్ను పెట్టి అమ్మాయిని తీసుకొచ్చేసి తోవలో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా అని ఏమి భయపడకండి, నేనున్నానుగా అని అభయాన్నిచ్చి శిశురూపం ధరించాడు. అప్పటి వరకు కాపలా కాస్తున్నా కంటికి నిద్ర లేకుండా అని గంభీరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అప్పుడే నిద్రపోయారండి. ఎందుకంటే యోగమాయ పనిచేస్తుంది, యాదేవి సర్వభూతేషు
నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ యోగమాయ పనిచేయగానే అంతవరకు నైట్ షిఫ్ట్లు డ్యూటీలు చేస్తున్నటువంటి భటులు కూడా ఉన్నవాళ్ళు ఉన్నట్లే నిద్రపోయారు. నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాడు ఎవడు, కంసుడు. వాడికి భయం ఎంత వెళ్ళిపోయిందంటే, అసలు ఆ టెన్షన్ ఎంత తీవ్రంగా వెళ్ళిపోయిందంటే, అష్టమగర్భంలో వాడిని చంపేస్తాడని ఎన్నాళ్ళు భయపడుతున్నాడు. వాడు పుట్టే సమయం దగ్గరకు వచ్చింది. పైగా వాట విష్ణువుట, ఇది కూడా విన్నాను, వాడు పుట్టి పెరిగి వచ్చి చంపుతాడా ఏమో, పుడుతూనే దగ్గరకు వచ్చి ఏం మావా అని పిలిచి కొట్టేస్తాడేమో అని. శ్రవణ రంధ్రముల ఏ శబ్దంబు వినబడు అది హరియ పలుకని ఆలకించు. ఎక్కడ ఒక మాట వినబడినా ఏమిటి అని వచ్చి పిలుస్తున్నాడా ఏమిటి అనుకుంటున్నాడు. అలాగే వెడుతూ వెడుతూ ఉంటే గడ్డి పరక తాకిన అని వచ్చి మామయ్య అని పిలుస్తున్నాడు అనుకుంటున్నట్ట. ఇలా భయపడుతున్నాడు. మొత్తానికి అడుగడుగున విష్ణువునే స్మరిస్తున్నాడండి మహాయోగి. ఈ లోపల వసుదేవుడు సరేనని స్వామి చెప్పిన ఆజ్ఞని శిరసావహించ తలుచుకున్నాడు. స్వామి ఒక అందమైనటువంటి శిశురూపాన్ని, రెండు చేతులతో ఉన్న బాలరూపాన్ని ధరించాడు వెంటనే. అప్పుడు తనకి కట్టినటువంటి సంకెళ్ళు విడిపోయాయి. వసుదేవునికి ఒక తట్ట తీసుకుని అందరి మెత్తని పాన్పు పరిచి శిశువుని అందులో పడుకోబెట్టి వచ్చేటప్పటికల్లా చెరసాల తలుపులు తమంత తాము తెరచుకున్నాయి. క్షేమంగా బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో ఆనందంతో యమును పొంగుతోంది. కానీ ఎప్పుడైతే వసుదేవుడు కనబడ్డాడో వెంటనే తగ్గిపోయింది. ఈ లోపల చిన్న వాన చినుకులు పడుతున్నాయండి, కుసుమ వృష్టిలాగా. వెంటనే తట్ట మీద పిల్లాడు తడిసిపోతాడు అనుకుంటూ ఉంటే స్వయంగా ఆదిశేషి వచ్చి పడగబెట్టాడు అక్కడ. మరి కృష్ణస్థు భగవాన్ స్వయం అంటే ఇది మొదటి నుంచే మహిమ చూపిస్తున్నాడు. అంతేకాదు అంత పొంగినటువంటి యమును కూడా తగ్గిపోయింది. ఎంత తగ్గిందంటే వసుదేవుడు పాదాలు మురిగినంత వచ్చింది అది. ఎందుకయ్యా అంటే కృష్ణుణ్ణి మోసుకు తెస్తున్న వసుదేవుడు పాదాలు కడగాలని యమునానది అలా మారిందయ్యా అన్నారు ఇక్కడ. ఆ విధంగా చక్కగా వచ్చి నందవ్రజంలో అక్కడ స్వామిని పెట్టి అక్కడున్న తల్లిని తీసుకుని తిరిగి యథాతథంగా వచ్చి దేవకీదేవి పొత్తిళ్లలో అమ్మాయిని పెట్టి కూర్చున్నాడు. సంకెళ్ళు బిగుసుకున్నాయి, తాళాలు వేసుకున్నాయి, నిద్రిస్తున్న భటులు ఒక్కసారి లేచారు. అప్పుడు ఆవిడ ఏడ్చిందిట. ఆవిడకి తెలుసు ఎప్పుడు ఏడవాలో. అప్పుడు ఏడవగానే, అబ్బా ఎంత బాగా కాపలాకి వస్తున్నావు, కంటికి నిద్ర లేకుండా ఇదిగో అష్టమగర్భం ప్రసవించింది అనుకున్నారు వాళ్ళు. ఈ లోపల నిద్ర పట్టక తిరుగుతున్న కాస్త కునికిన వాళ్ళు లేచాడు సార్. వీళ్ళు కబురు తీసుకెళ్ళడం దాకా కూడా ఆగలేదు. అతడే స్వయంగా తొందరగా వస్తున్నాడు. ఆ సమయంలో లోపలికి ప్రవేశించగానే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అష్టమగర్భంలో హరి పుడతాడు అనే మాట విన్నాడు. పుడతాడుకు అది పుట్టింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు. క్షణం వెంటనే అనుకున్నాడు, ఆ విష్ణువు మాయావి, నా నుంచి తప్పించుకోవాలని స్త్రీ రూపంలో రావచ్చు. నిజమేనండి, విష్ణువు యొక్క స్త్రీ రూపమే గౌరి. అది ఒక రహస్యం. అది ఉపాసనాపరమైన ఒకనొక అందం. యా ఉమా సా స్వయం విష్ణు. మొత్తానికి వాడే స్త్రీ రూపం ధరించాడేమో, కానీ ఏమైనా అష్టమగర్భం దెబ్బతీయక తప్పదు అని చెప్పి తీసుకోబోతూ ఉండగా ఒక్కసారి ఆ పిల్లని తీసి హత్తుకుందండి దేవకీదేవి. వద్దన్నా అమ్మాయి నేను చేయకు అన్న శమింపు మన్న తగదు అల్లుడు కాడిది మేనకోడలు మన్న నసేయుమన్న. కొంచెం నిగ్రహించుకోవయ్యా, ఇది అల్లుడు కాదు మేనకోడలు. పైగా స్త్రీని చంపడం దోషం, శిశువైన స్త్రీని చంపడం మరీ దోషం. కాబట్టి అంత పాపాన్ని కొడుగట్టగన్నా అని చెప్తూ ఉన్నా వినకుండా దుర్మార్గంగా బలాత్కారంగా లాగి ఆ శిశువుని బయటకు తీసుకువచ్చి ఒక రాతిపై విసిరికొట్టాడు. ఆ విసిరికొట్టినటువంటి ఆ పసికందు కింద పడకుండా ఆకాశానికి ఎగిరి అష్టభుజాలతో సింహవాహినిగా గోచరించింది ఆ తల్లి. ఇక్కడ ఆశ్చర్యపై పైకి చూస్తున్నాడు. ఇక్కడ పొడమి పయం పడవ్రేసిన అబ్బాలయు నేలం పడక లీల నగసి నవ్య దివ్యమాలికా గంధబంధుర మణిహారంబరా జలంకార మనోహారిణియు గదా శర శంఖ చక్ర చర్మ చాపాసి శూలంబులు ఎనిమిది కరంబుల కరంబొప్ప నొప్పుచు సిద్ధచారణ కిన్నెర గరుడ గంధర్వాది వైమానికులు కానుకలిచ్చి పొగడ నెగడుచు అచ్చరల ఆటపాటలకు మెచ్చుచు మింట నుండి కంటబడి కంటుపడ కంసునికి ఇట్లనియే. ఆ జగన్మాత అష్టభుజాలతో సింహవాహిని గోచరిస్తూ ఉంటే సిద్ధులు దేవతలు ఋషులు అమ్మవారిని స్తుతిస్తూ ఉంటే అప్సర కాంతలు గానములతో స్తోత్రం చేస్తూ ఉంటే ప్రకాశిస్తోంది ఆ జగన్మాత. ఇక్కడ జగన్మాతను తలంచుకుని మనం వాళ్ళు ధన్యులమయ్యాం. ఎందుకంటే శ్రావణ బహుళాష్టమి కృష్ణునికి జన్మదినం అనుకుంటున్నాం, అదే సమయంలో అమ్మవారి జన్మదినం కూడా. అటువంటి అమ్మవారిని
కొన్ని నామాలతో స్తుతిస్తే వాళ్ళు తరించుతారని పరమాత్మే చెప్పాడు భాగవతంలో. దుర్గేతి భద్రకాళేతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ మాయా నారాయణి ఈశాన శారదేత్యంబికేతి చ భజిష్యంతి చ యో భక్తాః. ఎవరైతే ఈ నామాలతో అమ్మవారిని స్తుతిస్తారో వారికి ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది అని నారాయణుడు స్వయంగా చెప్తాడు. దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాన శారద అంబిక, ఇవి అమ్మవారి యొక్క దివ్యనామములు. భాగవతంలో పరమాత్మే స్వయంగా చెప్పినటువంటివి. అటువంటి 8 నామాలతో కీర్తింపబడే తల్లి గగనమండలంలో భాసిస్తూ ఆశ్చర్యపోయి చూస్తున్న కంసుడితో అంటుంది, తెంపరివై పొరింపొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలను చంపితివి, ఇంకనైనా ఉపశాంతి వహింపక రాళ్ళ మీదన నొంపితివి, ఇస్సిరో ఇది యుభీరమే, సిగ్గులేదు నీకు, 6 చిన్నపిల్లల్ని చంపేశావు, ఇప్పుడు పసికందుని తీసుకొచ్చి నేల మీద విసుగు కొడతావా, ఇది వీరత్వమా, నువ్వు ఎంత చావు తప్పించుకుందామనుకున్నా నించంపెడు వీరుడొక్క దిశ సత్కృతి నందెడు వాడు దుర్మతి, నిన్ను చంపేవాడు పుట్టాడు ఒకచోట పెరుగుతున్నాడని, ఎక్కడ పెరుగుతున్నాడో చెప్పలేదు, అలాగని చెప్పకుండా ఊరుకోలేదు, ఏమంటే ఏమీ చెప్పకుండా మాయమైపోయి ఉంటే అసలు ఏ బాధ లేదు కదా, అలా వెళితే యోగమయాలు అవుతుంది, పోనీ ఎక్కడున్నాడో చెప్పచ్చు కదా, చెప్తే యోగమయాలు అవుతుంది అని చెప్పి చెప్పనట్టు చెప్పింది ఆ తల్లి. ఇక్కడ ఇందులో ఒక రహస్యం మనకున్నది, అది తెలుసుకోవాల్సినది. కంసుడికి అమ్మ ఈ మాట ఎందుకు చెప్పాలండి, అసలు ఏది చెప్పకుండా పెడితే ఏ గొడవ లేదు కదా అంటే, కృష్ణుడు ప్రణాళిక ఒకటి ఉన్నది. కంసుడు ఒక యోగి, ఆ యోగం పేరు భయయోగం అంటారు. ఇక్కడ రామాయణంలో మారీచుడు, భాగవతంలో కంసుడు, ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళే. వీడు భయయోగి. యోగం అంటే నిరంతర చింతన, ఇది తెలుసుకోవాలి. యోగం అనగా నిరంతర చింతన. నిరంతర చింతన ఉంటే కానీ ముక్తి లేదు. అంతేగాని కృష్ణుడు హఠాత్తుగా పుట్టి వచ్చి కంసుడిని ఒక్క పోటు పొడిచాడు అనుకోండి, కంసుడు చచ్చిపోతాడు తప్ప ముక్తి రాదు వాడికి. అయితే కృష్ణుడి చేతిలో చచ్చాడు కనుక పుణ్యలోకాలు వస్తే మళ్ళీ పుడతాడు. వీళ్ళందరూ గత జన్మల్లో రాక్షసులైనప్పుడు అలా విష్ణువు చేతిలో దెబ్బలు తినే పుట్టిన వాళ్ళు, అందుకే వాళ్ళకి అప్పుడు ముక్తి రాలేదు, కేవలం యుద్ధం చేశారు చచ్చారంతే. ఇప్పుడు అలా కాదు, వీడికి ముక్తి ఇవ్వబోతున్నాడు. ముక్తికి ఉండవలసింది మాత్రం చింతన, నిరంతర చింతన లేని ఊరికనే ఇవ్వడు. ఆ నిరంతర చింతన కృష్ణుడే ఇచ్చాడు చూడండి. యోగక్షేమం వాహామ్యం అంటే ఇదే, వాడు యోగాన్ని క్షేమంగా కాపాడతాడు. అది ఎక్కడ చూపించాడంటే, ముందు ఆకాశవాణితో అష్టమగర్భం అని చెప్పిన దగ్గర నుంచి వాడు యోగం మొదలైంది. అష్టమగర్భంలో విష్ణువునని చంపేస్తాడని అప్పటి నుంచి భయపడుతున్నాడు వాడు. మధ్యలో అల్లుళ్ళతో ఆడుకుంటూ ఉంటే నారదులు వచ్చి దాన్ని కొనసాగించాడు. కనుక వాడు అప్పటి నుంచి భయమే, అంటే వాడి చింతన ఎవరి మీద గెలుతోంది భయంతో, విష్ణు చింతనే. 8 గర్భంలో విష్ణు వస్తాడు చంపేస్తాడు, విష్ణువు చింతనే. ఇప్పుడు కానీ ఆవిడ చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకోండి, అష్టమగర్భం పోయింది అనుకుంటాడు, ఆగి పడుకుంటాడు, మరి వాడి యోగం కట్ అయిపోతుంది. మళ్ళీ వాడి చింతన కొనసాగింది. ఇప్పటి నుంచి మళ్ళీ వాడికి పనిపెట్టింది అమ్మవారు. ఒకచోట పెరుగుతున్నాడండి, ఆ ఒకచోట ఏంటో వెతుక్కోవడానికి బతుకంతా అయిపోతుంది వాడికి ఇక్కడ. కానీ బతుకంతా మళ్ళీ విష్ణు చింతనే. అంత విష్ణు చింతన చేస్తేనే అప్పుడు కృష్ణుడు వచ్చి కొడితే ఈ చింతన ఫలితంగా శరీరం వదిలి ముక్తి పొందుతాడు. ఇంత రహస్యం ఉందండి ఈ కథలో. యోగమాయ చేసినటువంటి యోగపరమైన రహస్యం ఇది. ఈ విధంగా తల్లి హెచ్చరించి అంతర్ధానం అయిపోయింది. ఇంక వాడు వెంటనే దేవకి వసుదేవుడు పాదాల మీద పడి, ఈ విష్ణు ఏదో మాయ చేశాడు, ఇక్కడ పుడతానని చెప్పి ఇంకెక్కడో పుట్టాడు, నేను తెలియక చెల్లి బావగారిని చాలా హింసలు పెట్టాను, అందుకు నన్ను క్షమించండి, ఏమి ఎరగనట్టు వసుదేవుడు ఊరుకున్నాడు, దేవకీదేవి ఊరుకుంది, చెరసాల నుంచి విడిపించి మీ చోట్లలో మీరు క్షేమంగా ఉండండి, నన్ను క్షమించండి అన్నాడు. ఆ తర్వాత ఆ సమయంలో ఎవరెవరు పుట్టి ఉంటారో ఆ పిల్లలందరినీ పూర్తి చేసేయాలి అనే ఉద్దేశంతో రకరకాల దుష్టుల్ని రాజ్యంలో అనేక ప్రాంతాల వైపు పంపించాడు. అందులో దుష్టశక్తులు చాలా వెళుతున్నాయి. ఈ సమయంలో ఇక్కడ ఇలా ఉంటూ ఉంటే మనం ఆయన ఎక్కడున్నాడు అక్కడ పరిగెత్తెళ్ళాలి కదా. అక్కడ ఆ యోగమా ఎంత పని చేసిందంటే, పుట్టినది ఆడో మగో కూడా తెలియనంత ఒక మాయ కమ్మించిందండి ఆ తల్లి అక్కడ. అందుకు యశోదమ్మ కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా ఆ పుట్టినటువంటి ఆ పిల్లవాడిని చూసి ఆనంద పరశురాలైపోయింది. ఆ పుట్టినవాడు పేరుకు యశోదా నందుల యొక్క పుత్రుడనే కానీ
పండగ మాత్రం వ్రేపల్లం తిరిగి పండగ అండి. మా వ్రేపల్లెలో పుట్టాడు పిల్లవాడు అని ఒకనొక సంబరం వ్యాపించింది. ఇంకా అబ్బాయి పుట్టాడుని చూడ్డానికి బయలుదేరి అందరూ కూడాను ఉత్సవం చేసుకోవడానికి వెళ్తున్నారు. ముఖ్యంగా నందుని ఇంటికి వ్రేపల్లెలో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు బయలుదేరుతున్నారు. మగవాళ్ళు ఎలా వెళ్తున్నారంటే, కంచు కములు తల చుట్లును కాంచన భూషాంబరములు కడుమెరయగా ఏతెంచరి గోపకులందరూ మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. చక్కటి కంచు కాలంటే చొక్కాలు వేసుకుని మంచి మంచి వస్త్రాలు కట్టుకుని అద్భుతమైన పదార్థాలు తీసుకుని కానుకలుగా మగవారందరూ నందుని ఇంటికి చేరుతూ ఉంటే స్త్రీలందరూ కూడా బయలుదేరి ఉత్సాహంగా వస్తున్నారు. వారు ఎలా వస్తున్నారంటే, ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమి అబలలార వీణులలరా, మన యశోద చిన్ని మగవాని కనినట చూచివత్తమమ్మ సుదతులారా. మన యశోదమ్మ చిన్ని మగవాన్ని కన్నదిట, మనం అందరం వెళ్ళి చూద్దామని ఉత్సాహంగా వచ్చారు. పేరుకు నంద యశోదల పుత్రుడు కానీ వీళ్ళందరికీ తనవాడు అనిపించేలా ఉన్నారు. ఇక్కడ నందస్యాత్మజ ఉత్పన్ని జాతాహ్లాదో మహామనా ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన్ స్నాతశుచిర అలంకృత. పుట్టిన వెంటనే చేయవలసినటువంటి ఏ ఏ కృత్యములు ఉన్నాయో అవన్నీ వేదవేత్తల సహాయంతో పూర్తి చేశాడు నందుడు. ఇంకా పిల్లవాడికి క్రమంగా పాపనికి నూనె తల ఎంటి పసుపు పూసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు, పిల్లవాడికి స్నానాదులు చేసి విష్ణురక్ష ఈ పిల్లవాడికి లభించుగాక అని జలము లొకకున్ని చుట్టి రాజల్లి తొట్ల నుంచి దీవించి పాడిరి ఆ యువిదలెల్లా. పరమాత్మను ఉయ్యాల్లో పెట్టి అందరూ ఆనందంగా గానం చేస్తున్నారు. జో జో కమల దళిక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జో ఎనుచుం. అందరూ కలిసి ఉయ్యాల్లో పెట్టి లాలిస్తూ ఉంటే నిద్రపోయేటాయన. అసలు ప్రళయకాలంలో జీవులందరూ నిద్రపోతే తాను మేల్కొని వాళ్ళని నిద్రపుచ్చే పరమాత్మ గోపకాంతులు నిద్రపుచ్చితే హాయిగా నిద్రపోయాడయ్యా. ఎంత అద్భుతమైన లీల చూపిస్తున్నాడు ఇక్కడ. అటు తర్వాత పరమాత్మ క్రమంగా అక్కడ పెరగడం, ఆ శైశవ లీలలు ప్రదర్శిస్తున్నాడు. ఆ జన్మించినటువంటి ఆ శిశు కృష్ణమూర్తికి నమస్కరిస్తూ ఆ శైశవ కృష్ణ లీలలకి స్వాగతం పలుకుతూ ఆ పరమాత్మని కన్న యశోదానందుడికి నమస్కారం చేసుకుందాం. ఇంత కృష్ణుడు దేవకి వసుదేవుల పుత్రుడా, యశోదానందుడి పుత్రుడా? ఇక్కడ ఒక రహస్యం ఉందండి. ఎందుకంటే భాగవతం ఒక రహస్య గ్రంథం. బయటికి కొన్ని కథలు శుకుడు చెప్తుంటాడు, లోపల కొన్ని మర్మాలు దాచిపెడతాడు. అవి విప్పాలి అంటే వ్యాసుడు ఇతర పురాణాల సహాయం కావాలి. ఇక్కడ బ్రహ్మవివర్తాది పురాణాల్లో వ్యాస భగవానుడు ఒక రహస్యం చెప్పాడు. నారాయణుడు గోలోకంలో ద్విభుజుడై మురళీధరుడై కృష్ణమూర్తిగా శాశ్వతంగా ఉంటాడు. ఆయనే చతుర్భుజాలతో వైకుంఠంలో విష్ణువుగా ఉంటాడు. ఆయన భూమి మీదకి అవతరించాలి అనుకున్నప్పుడు ఆ గోలోకంలో ఉన్న కృష్ణుని తేజస్సు యశోదాదేవి గర్భంలో ప్రవేశించి జ్యోతి రూపంగా అమ్మవారితో పాటు కవలలుగా ఇద్దరు బయటకు వచ్చేటండి. అక్కడ చతుర్భుజాలతో ఉన్న విష్ణుస్వరూపం దేవకీదేవి గర్భంలో వచ్చింది. నందుడు తీసుకువచ్చి ఆ శిశువుని ఇక్కడ పెట్టగానే అక్కడ జ్యోతి రూపంగా ఇతరులు చూడలేని విధంగా ఉన్నటువంటి గోపాలకృష్ణ తేజస్సు ఆ మూర్తిలో కలిసిపోయి రెండూ కలిసి కృష్ణమూర్తిగా ఉందన్న రహస్యం బ్రహ్మవివర్తం చెప్తోంది. అందుకే నందనందనుడు యశోదానందనుడు అండంలో తప్పు లేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అయితే ఇది భాగవతంలో నేరుగా చెప్పకపోయినా మర్మముగా ఉంటుంది, మనం ఇతర పురాణాల సహాయంతో స్వీకరించి ఇక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు యశోదానందులు ఆనందంగా మొత్తం నందవ్రజమంతా కూడా కలిసి ఉత్సాహంగా కృష్ణ జననోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.